అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తూ ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సిటీల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, జనాలు కరోనా నిబంధనలు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు, ఒకవేళ లాక్డౌన్ పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా అన్న అంశాలపై మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం నాతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడేందుకు మాధురి ఉన్నారు విజయవాడ నుంచి. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మాధురిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధురి గారు నమస్తే. నమస్తే గోపీకృష్ణ. అయితే ఇప్పుడు విజయవాడలో మీరు ఉన్నారు కాబట్టి, విజయవాడ కొండపల్లిలో కదా మీరు ఉండేది? కొండపల్లికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీరు బయటకి వెళ్ళినప్పుడు జనాలు మాస్కులు పెట్టుకుంటున్నారా, శానిటైజర్లు ఏమైనా వాడే ప్రయత్నం చేస్తున్నారా, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఉంది కానీ కొంతమంది నిర్లక్ష్యంగా మాస్కులు లేకుండా మాకేం కాదులే అని ధీమాగా అయితే ఉన్నారు. విజయవాడలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది మరి. అయితే ఇప్పుడు మనం టీవీ ఛానల్స్లో చాలా వార్తలు చూస్తూ ఉన్నాం, విజయవాడకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలు నిండిపోయినాయి, శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి, శ్మశాన వాటికల్లో కూడా దహనాలు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, శవాలు లైన్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవి మీరు విజయవాడలో ఉన్నారు కదా, ఇవన్నీ వాస్తవాలే అనుకోవచ్చా? నిజమే, కాకపోతే ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ దందా జరగొచ్చేమో గాని నిజంగా అయితే అలాంటి పరిస్థితి ఉంది. బాగా దారుణాతి దారుణ స్థితులు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మనం గమనిస్తున్నాం కదా, ఇన్ని పరిస్థితులు చూస్తున్నప్పటికీ జనాలు చాలా వరకు ఇప్పటికీ అందరని మనం అనలేం కానీ కొంతమంది నిర్లక్ష్యంగా బయట తిరుగుతూ ఉన్నారు, మాస్కులు పెట్టుకోవట్లేదు. కనీసం చాలామంది యువకులు అయితే ఆ పాన్ డబ్బాల దగ్గర సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ అలా కనిపిస్తూ ఉన్నారు మనకి. ఇవన్నీ వాస్తవాలేనా, విజయవాడలో ఎలా ఉంది పరిస్థితి? వాస్తవే గోపీకృష్ణ. నిన్న మేము విజయవాడ వెళ్ళాము, దక్షిణపురంలో మందు షాప్ దగ్గర మాస్కులు లేవు, అసలు ఎంత క్యూ లైన్ ఉందంటే అంత క్యూ లైన్. మందు షాప్ అంటే వైన్ షాపా? వైన్ షాప్. వైన్ షాప్ దగ్గర జనాలు బాగున్నారు, మాస్కులు పెట్టుకుంటున్నారులే గాని ఉన్నా కూడా బయట తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియక మనం కూడా వాళ్ళతో పాటు కలిసి తిరుగుతాం కాబట్టి మనకే అనిపిస్తున్నారు, మాస్క్ వల్ల ఏం ప్రయోజనం ఏమి ఉండట్లేదు కదా, డబుల్ మాస్క్ పెట్టుకోమని చెప్తున్నారు కదా ఇప్పుడు. అవును, జనంలో బాగా నిర్లక్ష్యం ఉంది. అయితే గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి, లాక్డౌన్ పెడితే బాగుంటది. అయితే ఈ లాక్డౌన్ విషయానికి వస్తే ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి, మే 2 తర్వాత లాక్డౌన్ పెడతారు దేశవ్యాప్తంగా. సరే దేశవ్యాప్తంగా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒకవేళ లాక్డౌన్ పెడితే మంచిది అనిపిస్తుందా మంచిది కాదనిపిస్తుందా, మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, లాక్డౌన్ పెడితే కొంచెం అన్నా క్యూర్ అవుతుందేమో అని. కానీ చాలా మంది అంటున్నారు మళ్ళీ లాక్డౌన్ పెడితే పాపం పేద ప్రజలు పనులు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. దాని అది కూడా వాస్తవమే కానీ మరి దాన్ని కట్టడి చేయాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా. గవర్నమెంట్ కొద్ది కేర్ తీసుకొని పేద ప్రజలకు ఏదన్నా ఇస్తూ ఉంటే అది అన్యాయం జరిగే వాళ్ళకి అన్యాయం జరుగుతుందిలే గానీ లాక్డౌన్ ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ పెడితే ప్రభుత్వం తరపు నుంచి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ బియ్యం గానీ పప్పులు ఉప్పులు ఇలాంటి ఇస్తే బాగుంటదని మీ అభిప్రాయమా? అవును, అలాగాను రోడ్ల పక్కన ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇళ్ళు అవేం ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళ మీద కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది. సరే చివరిగా మనం చూస్తూ ఉన్నాం సంవత్సర కాలం నుంచి కరోనాతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, చాలా మంది కరోనా బారిన పడుతూ ఉన్నారు, ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విజయవాడ జనాలకి ఒక మహిళగా ఏం చెప్పదలుచుకున్నారు మాధురి? గోపీకృష్ణ, నేను చెప్పేది ఒకటే, మీ ఆరోగ్యంతో పాటు పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి. మాకేం కాదులే అని ఒక్కడి వల్ల అంత మంది అవుతున్నారు. గవర్నమెంట్ చేతిలో కొంతున్న జనం చేతుల్లోనే ఉంది, జనం నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. కొంత మనం కూడా కేర్ తీసుకొని మన ఆరోగ్యం పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కాపాడాలి, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్, కరోనా వచ్చాక బయటికి రాకుండా జాగ్రత్తగా ఉంటే ఇంత ప్రాబ్లం అనేది రాదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి. మొదటిసారి అనుకుంటా నువ్వు అడిగిన వెంటనే ఓకే అని చెప్పి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ చేస్తాను. సో ఇది ఓవరాల్గా యాక్చువల్గా నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన మాధురి మా సొంత అక్క, అంటే పెద్దగా బయటికి రారు, వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు.
ఇంత ఇంట్లో ఉండి ఈ టీవీలు చూడటం వల్ల మాధురికి ఎంత అవగాహన కలిగిందో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు ఫ్యామిలీతో కలిసి. బయటకు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్స్ అయితే సరిగ్గా లేవు అని చెప్పి మాధురి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు జనాలు మాస్కులు పెట్టుకోవట్లేదు. మాస్కులు పెట్టుకున్న వాళ్ళు కూడా రెండు రకాలు. మాస్కులు పెట్టుకునే వాళ్ళు పై వరకు మాస్క్ పెట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఒక రకమైతే, కొంతమంది ఆ మాస్క్ కిందకి తీసి పెడతారు. ఒకసారి మాస్క్ ఇవ్వు ఆంజనేయులు. ఈ మాస్కులకి సంబంధించి మనం ముఖ్యంగా గమనించాలి. ఈ మాస్క్ ఉంది కదా, ఈ మాస్క్ ఇలా పెట్టేవాళ్ళు ఒక రకం. అంటే ఇలా మాస్క్ కనుక మనం ఫుల్గా కవర్ చేసామంటే సాధ్యమైనంత వరకు ఈ తుంపర్లు మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి మీద పడే పరిస్థితులు చాలా తక్కువ. అయితే ఇప్పుడు చాలా వరకు వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు డబుల్ మాస్కులు పెట్టండి అని. ఇంకొక రకం వ్యక్తులు ఏంటంటే మాస్కులు ఇదిగోండి ఇలా పెడతారు, ఇలా పెట్టి బయట తిరుగుతారు. గబాన్ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా బాబు మాస్క్ పైకి పెట్టు అంటే టక్కును ఇలా తీసి ఇలా పెడతారు. సో ఇలా పెట్టడం కరెక్ట్ కాదు. ఇలా పెట్టడం కన్నా మాస్క్ లేనట్టే నాకు తెలిసినంతవరకు. మాస్క్ పెట్టుకుంటే ఇలా క్లియర్గా మూతి ముక్కు కవర్ అయ్యేటట్టు మాస్క్ పెట్టుకుంటేనే దానివల్ల యూజ్ ఉంటుంది. దయచేసి ఇవన్నీ ఫాలో అవ్వండి. విజయవాడలో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక సాధారణ గృహిణి మాటలో మనం విన్నాము. మా అక్క అయినప్పటికీ ఆమె సాధారణ గృహిణి, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి జాబ్లు ఏం చేసే వ్యక్తులు కూడా కాదు. ఈ వార్తలు చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. బయట పరిస్థితులు ఏం బాగాలేవు. ఒకవేళ ఏదైనా కూరగాయలు అవి కనుక్కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు చాలామంది మాస్కు లేకుండా కనపడుతూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం కనుక ఇలానే ఉంటే ఖచ్చితంగా మనకే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మాదిరి చెప్పే ప్రయత్నం చేశారు. విజయవాడలో జనాలు ఎంతవరకు కరోనా నిబంధనలు పాటిస్తున్నారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాతో పాటు ఫోన్లో మాట్లాడేందుకు గంగాధర్ ఉన్నారు విజయవాడకి సంబంధించి. గంగాధర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉంది అసలు విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? జనాలు కరోనా నిబంధనలు అసలు ఏమన్నా పాటిస్తున్నారా లేదా? జనాలు అయితే ఇక్కడ బాగానే పాటిస్తున్నారండి. కాకపోతే కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల కేసులు అలా పెరుగుతా వస్తుంది. ఎవరు ఎంతవరకు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. లాక్డౌన్ ఏం లేదు కదా ప్రజెంట్, అందరూ బయట తిరగడం వల్ల అలా. అయితే లాక్డౌన్ విషయానికి మనం వద్దాం. దానికన్నా ముందు ఇప్పటికీ చాలా మంది జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు కనీసం మాస్కులు పెట్టుకోవట్లేదు. ఆ మాస్కులు పెట్టుకున్న కిందకు పెట్టుకుంటూ ఉన్నారు. గబ్బాలను ఎవరైనా పోలీసులు కనిపిస్తేనో మున్సిపాలిటీ వాళ్ళు కనిపిస్తేనో మాస్కులు పైకి పెట్టుకుంటూ ఉన్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు విజయవాడలో? కొంతమంది అలా ఉంటున్నారు కానీ చాలా వరకు అయితే పాటిస్తున్నారు. అయితే ఈ మీరు గొల్లపూడిలో ఉంటారు కదా, ఈ గొల్లపూడికి సంబంధించి గొల్లపూడిలో కూడా చాలా వరకు కరోనా కేసులు వస్తున్నాయి అని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. అయితే ఈ గొల్లపూడే కానివ్వండి విజయవాడే కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఏమైనా అవగాహన కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఎలా ఉంది జనాలకి? ఓన్లీ వాళ్ళు ఏం చెప్పట్లేదండి ప్రజెంట్ అయితే. వాళ్ళు కూడా భయపడి ఇళ్లలోనే ఉంటున్నారు. ప్రజాప్రతినిధులు ఏమి చెప్పట్లా, ప్రజల పట్ల వాళ్ళకి ఏమి ఇది లేదట్టే ఉంటున్నారు. అవును. అయితే ఇప్పుడు వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం మే 2 తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సరే దేశవ్యాప్తంగా ఉన్న విషయాలు వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో కనుక ఒకవేళ లాక్డౌన్ పెడితే మంచిదని మీరు అభిప్రాయపడుతూ ఉన్నారా? లాక్డౌన్ లేకుండా ఉంటే మంచిదని మీ అభిప్రాయమా? ఏం చెప్తారు? లాక్డౌన్ పెట్టడం వల్లే మంచిది అనిపిస్తుందండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. అంటే లాక్డౌన్ కూడా చేయకపోతే ఇంకా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది కదా. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, అంటే చాలామంది జనాలు అడుగుతున్న ప్రశ్నే, ఒక కామన్ మ్యాన్గా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మళ్ళీ లాక్డౌన్ పెడితే చాలామంది వలస కూలీలు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి ఇంకో మాట కూడా వినిపిస్తుంది కదా, దీని మీద ఏం చెప్తారు? ఇబ్బంది లేకుండా అయితే ఉండదండి, ఇబ్బంది ఉండిద్ది. ఇలా కేసులు పెరిగిపోయి జనాలు ప్రాణాల మీదకి వచ్చేదానికంటే లాక్డౌన్లో ఇంట్లో ఉండడం కన్నా ఏం కదా కొంచెం. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, ఒకవేళ లాక్డౌన్ పెట్టే పరిస్థితులు ఉంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ పేదవాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది కదా, ఏదన్నా బియ్యం కానివ్వండి ఇలాంటివన్నీ ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంది. అయితే ఒక యువకుడిగా మీరున్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను. చాలామంది యువకులు విజయవాడలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, పాన్ డబ్బాల దగ్గర కనపడుతూ ఉన్నారు గుంపులు గుంపులుగా, ఇక వైన్ షాపుల దగ్గర అయితే అసలు ఖాళీ లేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారు, నిజమేనా? నిజమేనండి.
అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఒకే సిగరెట్ని ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకోవటం ఇలాంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళందరికీ యువకులకి ఏం చెప్తారు? అలాంటివి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేయరు ఉన్న పరిస్థితుల్లో. ఇంకా చేస్తే మనం ఏం చేయలేము వాళ్ళని. సరే, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు వాడండి అని ఏమైనా చెప్పదలుచుకున్నారా విజయవాడ వ్యక్తిగా? అందరూ మాస్కులు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవసరమైన సమయాల్లో బయటకు వచ్చి నార్మల్ సమయాల్లో ఇంట్లో ఉంటే అందరికి బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గంగాధర్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మేము ఫోన్ చేసిన వెంటనే అక్కడ విజయవాడలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కరోనా నుంచి అందరూ బయటపడాలని చెప్పి న్యూస్16 కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓవరాల్గా విజయవాడలో పరిస్థితులు. అయితే మనం ఇందాక సాధారణ గృహిణిగా ఉన్న మాధురితో మాట్లాడాము, అదేవిధంగా జాబ్ చేసుకుంటూ ఉంటాడు ఇతను కూడా, యాక్చువల్గా మా ఫ్రెండే గంగాధర్, ఇతను కూడా ఒకటే చెప్తూ ఉన్నాడు, సాధ్యమైనంత వరకు మాస్కులు పెట్టుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు, మాస్కులు పెట్టుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరైతే ఈ నిబంధనలు అన్ని పాటిస్తూ ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే ఖచ్చితంగా కరోనా నుంచి మనం బయటపడే పరిస్థితులు రాబోయే రోజుల్లో చూడొచ్చు అని చెప్పి గంగాధర్ చెప్తున్నాడు. అదేవిధంగా లాక్డౌన్ కనుక పెడితే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ వలస కూలీలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, డైలీ వేచి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తే బాగుంటుందని చెప్పి అతని అభిప్రాయంగా అతను చెప్తూ ఉన్నాడు.